నమ జై గురు నమ ఈ వీడియోలో మనం జూలై ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు వృచ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి వృచ్చిక రాశి వారికి ఈ నెల పన్నెండో తారీఖు వరకు కుజుడు విజయస్థానంలో ఉంటూ జాతకుడికి చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరుగుతూ ఉంటుంది అయితే శ్రమాంతర విజయం ముఖ్యంగా కోర్టు సమస్యలు ఉద్యోగానికి సంబంధించిన లావాదేవీలు ఆర్థిక పరమైన సమస్యలు ఇవేమన్నా ఉంటే ఈ జూలై పన్నెండో లోపు పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది ఏదైనా మరి ఈ నెల ప్రారంభం నుంచి శని భగవానుడు కూడా మీకు చాలా అనుకూలంగా మారబోతున్నాడు మరి వక్ర గమనంలోకి రావడం వల్ల మూడవ స్థానంలో ఉన్న ఫలితాలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే మరి శని భగవానుడు మూడవ స్థానంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా జాతకుడిని అభివృద్ధి వైపు తీసుకెళ్తాడు శని కర్మకారకుడు కాబట్టి ఉద్యోగంలో వృత్తిలో మీరు ఏ వృత్తిలో ఉన్నా దాంట్లో అభివృద్ధి రావడం జరుగుతూ ఉంటుంది అయితే ఎక్కువ హార్డ్ వర్క్ చేయవలసి ఉంటుంది ఇంకొక యాంగిల్లో మనం ఆలోచిస్తే మీరు గతంలో ఏదైనా గృహం కొనుక్కునే ప్రయత్నం చేసి ఆగిపోయి ఉన్నా ఏదైనా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసి ఆగిపోయి ఉన్నా ఏదంటే వివాహ ప్రయత్నాలు చేస్తున్నా మరి ఇప్పుడు తిరిగి ఆ ప్రయత్నాలు చేయడం వల్ల ఆ కార్యక్రమాలు అయ్యే అవకాశం ఉన్నది అలాగే ఆరోగ్య విషయంలో కూడా మరి తల్లిగారి ఆరోగ్యం కానీ వ్యక్తిగతంగా మీరు పెద్దవారైతే మీకు కానీ మీ భార్య కానీ ఆ అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుంటే ఈ నెల నుంచి మీకు అనారోగ్య సమస్యల నుంచి బయటపడడం సరైనటువంటి వైద్యునితో సంప్రదించడం వల్ల సింపుల్గానే మీ యొక్క దీర్ఘకాలిక వ్యాధుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది ఇక జూలై పన్నెండు తర్వాత కుజుడు సప్తమ స్థానంలోకి వెళుతూ అక్కడ పంచమాధిపతి గురువుతో కలిసి ఉంటాడు దానివల్ల ఏమవుతాయంటే మరి చిన్న చిన్నగా ఉన్నటువంటి వివాహ సంబంధాలు ఒక విధంగా పెద్ద అయి ఏదో విధంగా అవి టెంపరీగా సెపరేషన్ దాకా వెళ్ళే సూచనలు ఉంటాయి కాబట్టి చాలా వరకు దీనికి ఇగో ప్రాబ్లం ఒకళ్ళు గొప్ప అంటే ఒకళ్ళు గొప్ప అనుకోవడం ఒకళ్ళ మాట ఒకళ్ళకి వినకపోవడం వల్ల మరి జూలై పన్నెండు తర్వాత ఈ వివాహంలో ఉన్నటువంటి సమస్యలు మరీ పెద్ద అయ్యే అవకాశం ఉంది కాబట్టి సామరస్య దూరంలో వ్యవహరించి ఎవరో ఒకరు రాజీ మార్గంలో వెళ్తేనే మంచిది అంటే నైంటీ నైన్ మరి కుజుడు దీనికి కారణమవుతుంటాడు కాబట్టి జాతకుడే కొంతవరకు రాజీ పడితే మంచిది ఇక ఉన్నత విద్యని వాళ్ళు ఉద్యోగం మారదామనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఇది ఒక మంచి అనుకూలమైనటువంటి సమయం అది దూర ప్రాంత విద్య అవ్వచ్చు అలాగే ఉద్యోగ నిమిత్తం విదేశ ప్రయత్నం అవ్వచ్చు వీళ్ళకి చాలా వరకు అనుకూలంగా ఉంది అంటే ఉద్యోగంలో సడన్గా కొన్ని అనుకోని మార్పులు వచ్చే అవకాశం ఉంది అది ఉద్యోగం మారవలసి రావచ్చు తప్పనిసరిగా సెలవు వచ్చు ఏదైనా వర్క్ ఏమీ లేకపోవడం వల్ల కొంతకాలం పాటు జాబు నుంచి విరమించవచ్చు లేదంటే వాళ్ళే తీసేయవచ్చు సో ఈ కారణం వల్ల ఉద్యోగ సంబంధించిన విషయాల్లో చాలా అప్రమత్తంగా ఉండాలి మరి కాబట్టి ముందుగానే మీరు ఒక విధంగా కొత్త ఉద్యోగాన్ని చూసుకుంటేనే మంచిది తప్ప దీన్నే పట్టుకొని ఏమైతే అదవద్దు అనుకుంటా మాత్రం చివరిలో ఇబ్బంది పడవలసి ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు అక్కడ ఉన్నటువంటి మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలో ఉన్నటువంటి వాతావరణం అక్కడ పరిస్థితులు అనుకూలించి నిర్ణయం తీసుకోవచ్చు మరీ తొందరపడి అంత సీరియస్గా కాదు కానీ ఇది అందరికీ వర్తించదు కానీ చాలా వరకు ఈ ఉద్యోగపరమైన విషయంలో కొన్ని ఇబ్బందులు మార్పులు చికాకులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి చాలా వరకు జాగ్రత్తగా వ్యవహరించాలి అయితే ఎక్కడన్నా నిర్ణయం తీసుకోవడంలోనే కొంత జాగ్రత్తగా వహించాలి ఏదన్నా పంచమంలో ఉన్నటువంటి రాహు ఖచ్చితంగా జాతకుని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు అధిక ఆశ చూపిస్తూ ఉండడం ఏదైనా మీద పెద్ద గొప్ప ఉద్యోగం తన స్థాయికి మించి అర్హత లేకపోయినా వస్తున్నట్టుగా చేసి మీరు దానికోసం ఏదైనా డబ్బు ఖర్చు పెట్టడం కానీ ఈజీగా ప్రయత్నం చేయడం కానీ చేసుకుంటాం మాత్రం అలాంటి భ్రమలకైతే ఏం పోకండి మీకు ఎంత సామర్థ్యం ఉందో మీ తా సామర్థ్యాన్ని తగ్గట్టుగానే ప్రయత్నం చేసుకోవాలి తప్ప అధిక ఆశ పడటం వల్ల ఉన్న ఉద్యోగం కూడా పోయే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి ఎట్టి పరిస్థితిలో కూడా గతంలో చెప్పిన విధంగానే షేర్ మార్కెట్ జోదం ఆన్లైన్ బెట్టింగు ఈజీ మనీ ఇటువంటి వారి జోలికి వెళ్ళడం వల్ల రాబోయే భవిష్యత్తుకి అది ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి సాధ్యంగా అప్పుల జోలికి వెళ్ళొద్దు ఈజీ మనీ జోలికి అసలు వెళ్లకుండా జాగ్రత్తగా వ్యవహరించండి అయితే కేతు లాభస్థానంలో ఉంటూ పెద్దవారి యొక్క సహాయ సహకారాలు వాళ్ళ యొక్క ఆశీస్సులతో నిదానంగా ఆలోచించి కార్యక్రమాలు చేపట్టుకుంటే మీకు అటు సప్తంలో ఉన్నటువంటి గురువు లాభంలో ఉన్నటువంటి కేతువు ఖచ్చితంగా మీకు దైవ అనుగ్రహం దైవ బలం ఉంది కాబట్టి నిజాయితీగా న్యాయంగా వెళ్ళడం వల్ల ఖచ్చితంగా మీకు న్యాయం జరిగే అవకాశం ఉంది చాలామంది ఈ మాస ఫలితాలు పక్ష ఫలితాలు వాళ్ళని గమనిస్తూ రుణ సమస్యలతో చాలామంది బాధపడటం జరుగుతూ ఉంటుంది చాలామంది అడుగుతూ ఉంటారు రుణం తీరే విధానం ఏమైనా ఉంటుందా అని అడుగుతూ ఉంటారు అంటే రుణం అన్నది ఏంటంటే కేవలం మనం ఒకరి దగ్గర తీసుకున్నటువంటి ధనమే కాకుండా కొన్ని జన్మత కొన్ని బాధ్యతలు వస్తుంటాయి వాటిని కూడా మనం రుణంగానే అంటూ ఉంటారు అయితే ఏదన్నా ఒకళ్ళ దగ్గర తీసుకున్నటువంటి ధనం తిరిగి తీర్చే ప్రయత్నంలో చాలామంది కొన్ని సూచనలు ఏ విధంగా తీర్చాలన్నటువంటి విషయాన్ని అడుగుతుంటారు అయితే కామన్గా రుణం తీరాలంటే ముందుగా అది కొద్దిగా జోగ్గా ఉన్నా ముందు అప్పు చేయడం అన్నది స్టాప్ చేయాలి ఏదో విధంగా అలాగే మీ యొక్క ఆదాయంలో ఎంతవరకు మనకి మిగిల్చుకోగలం అన్నది పరిశీలించి ఒక మీ యొక్క జన్మ నక్షత్రానికి సాధన తార వస్తుంది ఒకరోజు అంటే మీది అయితే ఆరుద్ర ఇలాగ మీకు నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అర్థమవుద్ది ఆ సాధన తార ఉన్న రోజున ఎవరికైతే మీరు ధనం ఇవ్వాలో వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళి సరే ఈ రోజు నుంచి మీకు కంపల్సరీగా నేను మీ యొక్క రుణం తీర్చే ప్రయత్నం చేస్తున్నాను దానికి ప్రారంభంగా ఈరోజు ఇగో ఈ ధనాన్ని మీరు స్వీకరించి దాన్ని జమ కట్టుకోండి అని చెప్పి వాళ్ళతో ఆతిథ్యం ఏదో టీయో మంచినో తాగి ఖచ్చితంగా మీరు మీ గృహానికి రావడం చేయండి అలాగే ప్రతి తొమ్మిది రోజులకే ఒక సాధన తార వస్తూ అప్పుడు డైరెక్ట్గా అతనికి కాకపోయినా ఏదైనా ఒక బ్యాంక్ అకౌంట్లోనో ఒక డబ్బాలోనో మీరు ఆ సాధన తార రోజు అతను అప్పు తీర్చే ప్రయత్నం కొంత అమౌంట్ యాడ్ చేయండి ఎంతో కొంత అమౌంట్ చేసి నెక్స్ట్ మళ్ళీ తొమ్మిదో రోజు నాటికి మళ్ళీ ఎంతో కొంత జమ చేసి ఈ విధంగా చేయడం వల్ల నెమ్మది నెమ్మది నెమ్మదిగా మీ యొక్క రుణం కంపల్సరీగా తీరే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది రుణదాతల ఒత్తిడి ఎక్కువగా ఉంది ఏదో వచ్చి ఇబ్బంది పెడుతున్నారు పదే పదే ఫోన్ చేస్తున్నారు అలాంటి సమయంలో మాత్రం మీరు కంపల్సరిగా ఏదన్నా హనుమాన్ టెంపుల్లో శుక్రవారం రోజు అది ఉదయం అయితే ఉదయం లేదంటే సాయంకాలం అయితే సాయంకాలం ఒక ఆరు గులాబీ పూలు ఒక ఆరు గులాబీ పూలు తాజాగా ఉన్నవి అనుమాన ఆలయంలో సమర్పించండి స్వామిని అలంకరించమనండి అక్కడ ఉన్నటువంటి సింధూరం బొట్టు తీసుకొని మీరు తిలకంగా ధరించండి ఇలా ఒక ఆరు శుక్రవారాలు స్వామికి ఈ ఎర్ర గులాబీలు సమర్పించడం వల్ల మీకు కంపల్సరిగా రుణదాతల నుంచి ఒత్తిడి తగ్గుతుంది ఏదో విధంగా రుణం తీర్చే ప్రయత్నం కూడా కనబడుతుంటుంది సో ఏదైనా రుణం తీర్చాలంటే కొంత ప్రయత్నం కూడా అవసరం అలాగే ఏదన్నా ఒక నియమాన్ని పాటించడం అంటే ఒక దీక్ష ఈ అప్పు తీర్చేదాకా మనం ఏదో ఈ సిగరెట్ కాల్చడం లేదంటే ఈ మందు తాగడం లేదంటే ఈ స్త్రీతో నేను మాట్లాడడం ఎందుకంటే సాధారణంగా అప్పు అప్పుల పాలైన వాడికి ఇలాంటిది ఏదో ఒక అలవాటు ఉంటుంది లేదంటే ఒక ప్యాకాట లేదంటే ఒక బెట్టింగు దీనివల్లే అతను అప్పులు పాలవడం జరుగుతారు కాబట్టి అది ఒక నియమంగా పెట్టుకొని అంటే ఏ కారణం వల్ల మీరు అప్పు అయితే చేశారో అది మీరు నియమంగా దాన్ని వదులుకునే ప్రయత్నం చేయడం వల్ల కూడా ఖచ్చితంగా మీకు ఈ ధన ఈ యొక్క పట్టుదలతో మీ రుణం తీరే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా గమనించండి ఇంకొక విషయం ఏంటంటే అంటే మీరు ఒక వ్యాపారం నిర్వహిస్తున్న ఒక వృత్తి చేస్తున్న ఏదైనా ఒక గృహమైనా ఈ అప్పులు పాలవడానికి కారణం ఏంటంటే మీ ఇంట్లో లేదంటే మీ వ్యాపార సంస్థలో చిన్న చిన్న చిల్లర దొంగతనాలు జరుగుతుంటాయి అది ఎవరైనా వచ్చు మళ్ళీ మీరు బాధపడతారు అది ఎవరు కూడా గమనించక్కర్లేదు దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేయండి ఈ చిల్లర దొంగతనాలు ఈ మిస్మేనేజ్మెంట్ ఉండటం వల్ల ఆ సంస్థ అప్పులు పాలయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాటిని కంట్రోల్ చేస్తూ కొంత కఠినంగా ఉండడం మంచిది ఈ విధంగా చేయడం వల్ల మీ యొక్క రుణ సమస్య హండ్రెడ్ త్వరలోనే తీరిపోయే అవకాశం ఉంటుంది స్వస్తి